అంటే రాజ్యాంగ జ్ఞానోత్సవం అన్నది ఎందుకు జరిపించుకుంటున్నాం అని చెప్పేసి మీ అందరికీ ఇక్కడ ఉన్న వ్యక్తులు మీకు తెలియజేసిన తర్వాత మాట్లాడినప్పుడు మీకు తెలియజేసుకుంటారు. 1949లో నవంబర్ 26 నాడు మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కొత్త రాజ్యాంగానికి అప్పుడే స్వతంత్రం సాధించుకున్న దేశానికి దాన్ని ప్రకటించడం జరిగింది. దానికోసం ఈరోజు రాజ్యాంగ దినోత్సవంగా అది ప్రత్యేకంగా 2వ సంవత్సర రాజ్యాంగ దినోత్సవంలో దీన్ని ఏర్పాటు చేసుకున్నాము. అని ఈరోజు రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మనమందరం ఏం తెలుసుకోవాలి అదే చాలా ముఖ్యం. 1947 నుంచి ఈ రోజు దాకా